ओम श्री गुरुभ्यो नमः। ऋषि चिंतन सानिध्यम ग्रंथम नुंडी नवंबर 20वा तेदी मनं विनी लेदा चदिवी आचरिंचवलसिनटुवंटि अंशमु मनं पुरुषुडि नुंडी पुरुषोत्तमुलु कावाली। आत्म परमात्मल संयोगं साध्यमैते साधारणंगा दीनुलु हीनुलुगा कनपड़े व्यक्तुलु नरुल नुंडी नारायणुलु कागलरु। మరియు వారి యొక్క గొప్పతనము పరమాత్ముడంత విశాలం కాగలదు। ఆత్మ పరమాత్మల మధ్య తేడా ఉత్పన్నం చేయగల మాయ కేవలం అజ్ఞానపు ఒక పొర మాత్రమే తప్ప ఇంకేమీ కాదు। భౌతిక ఆకర్షణలు, అస్థిర సంపదలు మరియు పరిహించబడే వాంఛలు కోరికలలో చిక్కుకొని ఉండటం వలన మనిషికి తన అలభ్యమైన అవకాశం ద్వారా మనిషి శరీరం ప్రాప్తించిందో అది ఒక విశేష సౌభాగ్యం మరియు దాని సదుపయోగం జీవిత లక్ష్యాన్ని సాధించుట కొరకు విశేష ఉద్దేశాల పూర్తి కొరకే అని ఆలోచించలేదు। శరీరం యొక్క ఆనందమే కాక ఆత్మ యొక్క ఆనందాన్ని కూడా గుర్తుంచుకోవాలి। మన మన స్వరూపాన్ని మన కర్తవ్యాన్ని అర్థం చేసుకోగలిగితే మరియు తదనుకూలంగా పనులు చేయటలో లీనం కాగలిగితే అప్పుడు ఏ క్షుద్రత మరియు అశాంతి కారణంగా మనం నిరంతరం కలత చెంది ఉండవలసి వస్తుందో వాటి నుండి సహజంగానే విడుదల పొందవచ్చు। అజ్ఞానం యొక్క మాయ నుండి విడుదల పొందటం ఏ మనిషి యొక్క పరమ పురుషార్థం। ఇటువంటి పురుషార్థులకే భగవంతుని మహిమ లభిస్తుంది। అతడు పురుషుడి నుండి పురుషోత్తముడు కాదు।